క్లుప్తమైన సందేశాన్ని ఈ కుటుంబం కొరకు కూడివచ్చిన మనందరి కొరకు అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం పదహారవ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేశములో ఆశీర్వాదము కలుగవలనని తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు కోరువాడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదింపవలనని తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును కోరుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెషయా భక్తుని ద్వారా ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు, ఈ స్థలంలో రాయబడినటువంటి మాట, దేశములో ఆశీర్వాదము కావాలని కోరువాడు అని రాయబడి ఉంది. ప్రిమని దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని కావాలనుకుంటారా వద్దనుకుంటారా? ఎవరైనా చెప్పాలి, కావాలి అని అనుకుంటారు. ఇక్కడ అదే రాయబడి ఉంది, దేశములో ఆశీర్వాదము కావాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదించవలనని కోరుకొనును అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఒక సందేశం, ఒక ఆత్మీయ సత్యం. నీవు ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావు, నీ చేతి పని ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితం ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావు. ఏ ఆశీర్వాదము నువ్వు కోరుకున్నప్పటికీ, ఏ దీవెన ఏ మేలుని జీవితంలో జరగాలని కోరుకున్నప్పటికీ, ఆశీర్వాదము ఇచ్చే వారి దగ్గరికి ఏం చేయాలి? మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా అక్కర వచ్చినప్పుడు మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, లేకపోతే మనకు ఆత్మీయులు, మన స్నేహితులు, మన సంఘములో ఉన్న సహోదరులు సహోదరులు ఎంతో మంది ఉంటారు కదండి, వారిలో ఎవరైతే ఇవ్వగలరో వారి దగ్గరికి వెళ్తామా, ఇవ్వలేని వారి దగ్గరికి వెళ్తామా? ఏ రోజుకు వారు ఆ రోజు తెచ్చుకుంటూ జీవనాన్ని కొనసాగించే వారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 10,000 కావాలని నువ్వు అడిగితే వారు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. నువ్వు అనుకుంటావు, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు కదా, ఇంతమంది ప్రార్థనా పరులు సహవాసములో ఆత్మీయులైన వారు ఉన్నారు కదా, లేకపోతే నాకు బంధువులు ఉన్నారు, ఇలా ఉన్నారు, నేను ఎవరిని అడిగితే ఇస్తారో నువ్వేం చేస్తావంట? ముందుగానే ఆలోచన చేస్తావు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరికిద్ది, ఎవరి దగ్గరికి వెళ్తే నా అక్కర తీర్చబడింది అని ఆలోచన చేసి ఎవరైతే ఇవ్వగలరో వారి దగ్గరికే నువ్వు వెళ్తావు. అలాగే ఆశీర్వాదం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనల్ని ఆశీర్వదించగలరో వారి దగ్గరికి వెళ్తేనే మనకేం దొరికిద్దంట? ఆశీర్వాదం దొరికిద్ది. ఇంకా ఏ ఒక్క మార్గంలో వెళ్ళినా, మరి ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా నీకు ఆశీర్వాదము రాదు, నీకు ఆశీర్వాదము దొరకదు. ఎందుకంటే వారు ఆశీర్వాదము నీకు ఇవ్వలేరు కాబట్టి వారు నిన్ను ఆశీర్వదించలేరు. ఎవరైతే నిన్ను ఆశీర్వదించగలరో ఆ వ్యక్తి దగ్గరికి మనము రావాలి. ఈ రాత్రి ఈ భూప్రపంచంలో 33.5 కోట్ల దేవతలు ఉండొచ్చు, ఇంకా దేవుళ్ళు అనబడిన వారు ఇంకా ఇంకా ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు మాత్రం ఈ భూప్రపంచములో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మన ప్రభు అయిన యేసయ్య. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరైతే ఆయన సహాయాన్ని కోరతారో, ఎవరైతే ఆ నమ్మదగిన దేవుడి దగ్గరికి వస్తారో, ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి అని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటారో, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా అని ఎవరైతే అడుగుతారో, తప్పకుండా వారు ఏం పొందుతారంట దేవుని యొద్ద నుండి?
ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశీర్వాదాన్ని పొందుతారు. మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఇదే దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నాడు. రిఫరెన్స్ చూపించిన గాని ఆయన పేరు ఎబ్బేజ్. ఎబ్బేజ్ ఒకే ఒక చోట కనపడతాడు మనకి. ప్రభు చిత్తమైతే 40 దినాల్లో రావచ్చేమో ఎబ్బేజ్ గురించి ఒకే ఒక చోట కనపడతాడు ఎబ్బేజ్. వేదన అని అతని పేరుకు అర్థం. వేదన పడి కన్నాను అని తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అయితే అతను పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని సన్నిధిలో దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నేను వెళ్ళిపోయే ప్రతి స్థలంలో నువ్వు నాకు తోడుండాలి, నా సరిహద్దులను నువ్వు విశాలపరచాలి. ఇలా ఎబ్బేజు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట, ప్రార్థన చేస్తే రాయబడిన మాట దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు, ఎబ్బేజును ఆశీర్వదించాడు, అతని సరిహద్దులను విశాలపరిచాడు. ప్రిమని దేవుని బిళ్ళారా, ఎవరి దగ్గరికి రావాలో ఎబ్బేజుకి బాగా తెలుసు. ఎబ్బేజుకి చాలా మంది సహోదరులు ఉన్నారు, రాయబడిన మాట దాంట్లోనే ఉంది. ఎబ్బేజుకి చాలా మంది సహోదరులు ఉన్నారు, వారు ఎక్కడ కనపడలేదు, దేవుని దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడం. అతని కుటుంబ నేపథ్యం ఎక్కడ మనం గమనించం, కనపడదు. కానీ ఎబ్బేజు ఒక్కడ మాత్రమే ఎవరైతే ఆశీర్వదించగలరో ఆ దేవుని దగ్గరికి ఏం చేశాడంట, వచ్చాడు. ఆ దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదాన్ని పొందాడు అండి. ప్రియమంది ఆశీర్వాదాన్ని పొందాడు. రాత్రి రాయబడిన మాట, దేశములో ఆశీర్వాదము కావాలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదించవాలని కోరుకును. ఈ రాత్రి దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఈ రాత్రి ఎవరు ఆశీర్వదించగలరో ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు కోరుకుంటున్నావా? ప్రియమైన దినబిడ్డలారా, యాకోబు ఆ యబ్బోకు రేవు దగ్గర రాత్రి ప్రార్థన చేస్తూ ఏమడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నన్ను నీవు ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ప్రియమైన దినబిడ్డలారా నన్ను దీవించు, నా పేరు మార్చు. చాలా పర్యాయాలు ఆశీర్వాదం అంటే భౌతికమైనదిగా మాత్రమే ఉండదు. భౌతికమైనది కూడా దేవుడు ఇస్తాడు కాదంటలేదండి. మన అక్రతల అవసరతలన్నీ దేవుడే తీరుస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. నేను కాదంటలేదు. అంటే ఆశీర్వాదము అంటే భౌతికమైనది మాత్రమే అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఆశీర్వాదము అంటే హృదయములో సమాధానం ఉండటం, హృదయములో సంతోషం ఉండటం, హృదయములో నెమ్మది కలిగి జీవించటం, హృదయములో సంతృప్తి కలిగి జీవించటం, ఇది నిజమైన ఆశీర్వాదం. యాకోబుకి బాహ్య సంబంధమైన ఆశీర్వాదమే కావాలి అంటే అప్పటికే చాలా సంపాదించేస్తున్నాడు. పద్దనరాము నుండి ఎలా బయలుదేరాడు? ఇద్దరు భార్యలు, దాసదాసీలు, ఎడ్లు, గొర్రెలు, గాడిదలు, అబ్బా పనివారు, ఎంత గొప్ప ఆస్తి యాకోబుకి. చాలా ఆస్తిమంతుడు. కానీ మరలా దేవుడిని ఏమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అంటే ఇప్పుడున్నది ఆశీర్వాదం కాదా? ఇప్పుడున్నది ఆశీర్వాదం కాదా? అది కూడా దేవుడే ఇచ్చాడు. అక్కడ పద్దనరాములో దేవుడే ఇచ్చాడు. లాభాన్ని ఎన్నోసార్లు యాకోబును మోసం చేస్తే దేవుడే యాకోబును ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. యాకోబును బట్టి అసలు లాభాన్ని ఆశీర్వదింపబడ్డాడు. ఆ తర్వాత యాకోబు నష్టపోతున్న దేవుడు చూసి యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంటే నేను ఏం చెబుతున్నానంటే భౌతికంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, యాకోబును కూడా ఆశీర్వదించాడు. కానీ యాకోబు అబ్బోకు రేవు దగ్గర ఏమంటున్నాడు తెలుసా, అయ్యా రాత్రి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఆశీర్వాదం రెండు రకాలు, భౌతికమైనది, ఆత్మ సంబంధమైనది. ప్రిమని దేవుడు భౌతికమైనది చాలా ఉంది యాకోబుకి, కానీ హృదయంలో ఏం లేదండి, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వస్తున్నాడు కానీ హృదయం అంతా కలవరంతో ఉంది, భయంతో ఉంది. అన్నయ్య ఎక్కడ చంపేస్తాడనే బాధ, ఇన్నేళ్ళు అయిపోయినా నా అన్న నేను చేసిన మోసాన్ని ఏం చేసి ఉండడో మర్చిపోయి ఉండడో, నన్ను చంపేస్తాడేమో అనే ఒక భయం, రకరకాల ఆలోచనలు యాకోబులో ఉన్నాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేనటువంటి వాడుగా ఆ యాకోబు రాత్రి అందరిని ఎబ్బోకు రేవు దాటించి పంపించేసి ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. 20 ఏళ్ళ తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేశాడండి యాకోబు. పద్దనరాములో ఎప్పుడు ప్రార్థన చేసిన దాఖలాలు లేవు, కనబడలా. పద్దనరాముకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాడు. ఎక్కడ బేతేలు అనే చెప్పబడిన పొలంలో, ఆ స్థలంలో రాత్రి తలగడగా రాయి చేసుకుని నిద్రపోయాడు. చూసారా కలగన్నాడు, చూసాడా అక్కడ ప్రార్థన చేశాడు వెళ్ళేటప్పుడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత
ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలు చేశాడో లేదో కూడా తెలియనే రాయపడలేదు. ఎక్కువగా భార్యల కొరకు కష్టపడ్డాడు, ఆస్తులు అన్ని సంపాదించుకున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో నెమ్మది లేకుండా పోయింది. ఆ రాత్రి నిజంగా ప్రార్థన చేశాడండి, అయ్యా నాకు నెమ్మది కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు సమాధానం కావాలని ప్రార్థించాడు. ఉదయానికి హృదయం తేలికైపోయింది, దేవుడు ఆశీర్వదించేశాడు. ఇక నుండి నీ పేరు యాకోబు గారు, ఇశ్రాయేలే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. లేచి బయలుదేరి వెళ్తావన్నాడు. 400 మందిని తీసుకొని అన్నయ్య ఏషావు ఎదురొస్తావన్నాడు. దేవుడి మీద భారం వేశాడు కదండి హృదయంలో, ఆ విధానంలో వెళ్తా ఉన్నాడు. ఏసావు ఏం చేసినా పర్వాలేదు ఇక అనుకున్నట్టుగా, నాకు నా జీవితం ఇక దేవునితో ముడిపడిపోయింది, నేను దేవుని దగ్గర చేయాల్సింది చేసేసానని అన్నట్టుగా వెళ్తా ఉంటే, నిజంగా ఆ రాత్రి రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన ఏషావు హృదయాన్ని కూడా ఏం చేసిందంట, మార్చేసింది. తమ్ముడిని చంపాలని వచ్చిన ఏషావు దగ్గరికి వచ్చేపాటికి తమ్ముడిని చూసి ఓ తమ్ముడి మీద ప్రేమ పొంగుకొచ్చి మెడ మీద పడి ఏం చేశాడంట, ముద్దు పెట్టుకున్నాడు. నా ఆశీర్వాదాలన్నీ లాక్కొని వెళ్ళిపోయాడు. యాకోబుని చంపాలనుకున్న ఏషావు కూడా ఏమైనా వచ్చి మెడ మీద పడి, తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు తన అన్నకి బహుమానాలు ఇవన్నీ ఇస్తుంటే కానుకలు, అయ్యా నాకెందుకు, నాకు చాలా ఉన్నాయి ఇప్పటికే, అంటే లేదు నేను ఇచ్చేవి తీసుకోవాల్సిందంటే యాకోబు తీసుకో, ఏషావు తీసుకొని యాకోబు దగ్గర నుండి మళ్ళా వేరే చోటకు వెళ్ళిపోయాడు జీవించడానికి. ప్రిమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఈ రాత్రికాల సమయంలో మరొక కొన్ని విషయాలను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఆ దానికి ఒకటేసి ఉంది పుట్నోట్లో, స్తుతి లేక ఆశీర్వాదము అనే మాట అక్కడ రాయబడి ఉంది. ప్రిమని దేవుని బిడ్డలారా, ఆశీర్వదించేవాడు ఎవరంట చెప్పాలి, ఎవరు? దేవుడే. మనుషులు నిన్ను ఆశీర్వదించలేరు, విగ్రహాలు నిన్ను ఆశీర్వదించలేవు, మనుషులే దేవుళ్ళుగా పిలవబడేవారు కూడా నీకు ఏమి ఇవ్వలేరు. కానీ ఎవరు జీవము కలిగిన దేవుడో, ఎవరు నిజమైన దేవుడో, ఎవరు సృష్టికర్త అయిన దేవుడో, ఎవరు ఈ సృష్టినంతా పాలిస్తున్నటువంటి దేవుడో, ఈ సృష్టినంతా శాసిస్తున్న దేవుడు ఎవరో ఆయన మాత్రమే ఆయన స్వహస్తాలతో చేయబడిన మనందరినీ ఆశీర్వదించగలిగిన దేవుడు, మన జీవితాల్లో ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఆయన తప్ప మరొక ఎవరు కూడా మన జీవితాల్లో ఏమీ కూడా చేయలేరు, ఏమీ జరిగించలేరు. ప్రభు అయిన యేసయ్య ఆశీర్వదించే దేవుడు అని చెప్పుకున్నాం. ఆ ఆశీర్వదించే దేవుని దగ్గరికి, ఆ నమ్మదగిన దేవుని దగ్గరికి మనం వచ్చి మనం ఆశీర్వాదాన్ని కోరుకోవాలని మనం తెలుసుకున్నాం. ఎబ్బేజ్ వచ్చాడు, ఆశీర్వదించమని కోరుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాకోబు వచ్చాడు, ప్రభు పాదాల మీద పడ్డాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు అని కోరుకున్నాడు. యాకోబు ఆశీర్వదింపబడి వెళ్ళాడు. ఇక్కడ ఈ యొక్క 20వ అధ్యాయం 26వ వచనములో మనం గమనించినట్లయితే 4వ దినమున యూదా వారందరూ కూడా బెరాకా లోయలో కూడుకున్నారు. బెరాకా అనే స్థలంలోనికి వచ్చారు, ఆ లోయలోనికి వచ్చారు. అక్కడికి వచ్చి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. బెరాకా అనగా స్తుతి లేక ఆశీర్వాదము. ప్రిమని దేవుని బిడ్డలారా, యూదా వారు కూడా దేవుని యొద్దు నుండి ఏం కోరుకున్నారంట, ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. యూదా ప్రజలకు అప్పటికి యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దావీదు వంశములో నుండి వచ్చిన ఈ యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యూదా వారికి రాజుగా ఉన్నాడు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఒక సమాచారం వచ్చింది యెహోషాపాతు దగ్గరికి, 3 శత్రు రాజులు అమోనీయులు, మోయాబీలు, మెమోనీయులు అనే 3 శత్రు రాజులు నీ మీదకు యుద్ధం చేయటానికి వస్తున్నారు అనే సమాచారము యెహోషాపాతు దగ్గరకు వచ్చింది. ప్రిమైన దేవుని బిడ్డలారా, రాగానే
యెహోషాపాతు ఏం చేసాడు అంటే అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళినాక ఆ అధ్యాయం అంతా ఈ వర్తమానము యూదా వారందరికి కూడా ప్రకటింపజేశాడు ప్రకటింపజేసి ఉపవాస దినాన్ని చాటించాడు అందరూ కూడా దేవుని సహాయాన్ని వేడుకోవటానికి కూడి రావాలి అని వర్తమానాన్ని పంపించాడు అందరూ కూడా యూదా వారందరూ కూడా వచ్చారు ఆ యెరూషలేములోనికి ఆ స్థలములోనికి వచ్చి ఉపవాసం ఉండి ఆ రోజు వారందరూ ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలో యెహోషాపాతు ఏమేం చెప్పాడో తెలుసా ఒక్కటి రెండు మాటలు నేను మీకు తెలియజేస్తాను చూడండి ఆ ఆరవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఆరవ వచనం మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అన్య జనుల రాజ్యములను ఏలు వాడవు నీవే నీవు బాహుబలము గలవాడు పరాక్రమము గలవాడు నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమన్నాడో తెలుసా యెహోషాపాతు నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు ఈ రాత్రి నీ దేవుని గురించి నువ్వు చెప్పాల్సిన ఒక చక్కని మాట అయ్యా నీ శక్తికి మించిన శక్తి మరొకటి లేదు నిన్ను ఎదిరించుటకు ఎవడికి నీ బలమో చాలదు ఈ విషయం తెలిస్తే దేనికి భయపడాల్సిన పని లేదు దేనికి కలవరపడాల్సిన పని లేదు గతంలో కూడా ఒక ఆదివారం చెప్పినట్టున్నాను అన్నిటికీ భయాలే అన్నిటికీ ఆందోళనలే అన్నిటికీ కలవరాలే ఏమండి రకరకాలైన అపోహలు అనుమానాలు ప్రిమని దేవుని బిడ్డలారా ఎందువలన ఇవన్నీ వస్తా ఉన్నాయి దాన్ని చూసి దీన్ని చూసి వేటిని చూసి ఎందుకు భయపడుతున్నావు అంటే నీ దేవుని శక్తిని నువ్వు ఎరగలేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు నీవు నీ దేవుని శక్తిని ఎరిగితే నువ్వు నిరభ్యంతరంగా ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తావంతే తిరిగి వస్తావంతే ఏ రోజైనా చెడ్డది అనేది నీ జీవితంలో ఉండనే ఉండదు కదా ఉండదు కదా ఏ పిల్లలు అయితే ఏమి ఎదురొస్తే నల్ల పిల్లలు వచ్చినా తెల్ల పిల్లలు వచ్చినా ఏ పిల్లలు వచ్చినా భయపడాల్సిన పని లేదు బలిపడినా భయపడాల్సిన పని లేదు బంగారాలను పట్టుకోవాల్సిన పని లేదు ఎక్కడ బంగారం ఉందని ఎత్తుకోవాల్సిన పని లేదు ఇమ్మంటే మన దగ్గర బంగారం లేదనుకో మరి బల్లి పడింది ఏం చేయాలి పక్క వండుకోవాలి కదా అసలు వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ఏమైనా అయిపోయిద్దా బంగారం పట్టుకోకపోతే ఏమైనా అయిద్దా చెప్పాలి ఏమైనా అయిద్దా అంటే మనుషుల యొక్క భయాలు ప్రిమని దేవుని బిడ్డలారా నా జీవితంలో ఒక మాట చెబుతాను నేను దేన్ని పట్టించుకునేంతవరకు అస్సలు దేన్ని పట్టించుకునే పట్టించుకోను ఎందుకంటే నా దేవుడి శక్తి అంటే నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళైనా ప్రార్థన చేస్తా ఎవరు పిలిచినా ప్రార్థన చేస్తా ఏ ఇల్లు అయినా వెళ్ళిపోతా అది వాళ్ళ విగ్రహ ఆరాధికుల వాళ్ళ వీళ్ళ వీళ్ళ పిలిచినప్పుడు వెళ్తమే ప్రార్థన చేయటమే ప్రిమైన దేని వెళ్ళారా మనము ఆలోచన చేయాలి ఎన్నో భయాలు ఇక్కడ యెహోషాపాతు ముగ్గురు రాజుల మీదకు వస్తాం కదా దండెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నిన్ను ఎదిరించుటకు ఎవడికి కూడా ఏం లేదంట శక్తి చాలదు ప్రభువా రాత్రి నిజంగా నీ దేవుణ్ణి ఎదిరించుటకు ఈ భూమి మీద ఏ శక్తి అయినా ఏ మంత్రమైనా ఏ తంత్రమైనా దేనికైనా శక్తి చాలనే చాలదంతే శ్రీమంతి బిళ్ళరా నువ్వు ఎరగాలి దేవుని యొక్క శక్తిని నువ్వు ఎరిగితే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని ఏం చేస్తావంట పొందుకుంటావు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు రెండవదిగా అక్కడ దేవుని శక్తిని ఎరిగాడు రెండవదిగా అక్కడ ఏమంటున్నాడో తెలుసా చూడండి అక్కడ కొన్ని రాయబడినటువంటి మాటలు 12వ వచనం కూడా చదవండి మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి ఇక్కడేమంటున్నాడు నిన్నెదిరించుటకు ఎవరికి నీ శక్తి చాలదన్నాడు ఇక్కడేమంటున్నాడు
మా శక్తి చాలదు. ఎదురు మాకు ఎదురు వచ్చే వారిని మనం ఎదురించుటకు మాకు శక్తి చాలదు, మాకు దిక్కు లేదు. నీవే దిక్కని నీ సన్నిధిలో మేము ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రిమని దేవుని బిడ్డలారా, దేవుని శక్తి అంటూ తెలుసుకోవాలి. మనం ఎంత బలహీనమో కూడా తెలుసుకోవాలి. మన శక్తి చాలదు అనే విషయాన్ని మనం గ్రహించితే ప్రభు పాదాలను ఏం చేస్తామంట? ఏం చేస్తాం? పట్టుకుంటాం కదా, అవునా కదా. మనకి హోప్స్ లేవు అన్నప్పుడు ఏం చేస్తామంటండి? ఎదుటి వాళ్ళ కాళ్ళైనా ఏం చేస్తాం? పట్టుకోవటానికి చూస్తాం. హోప్స్ ఉన్నాయి అన్నప్పుడు జుట్టు పట్టుకోవడానికి చూస్తాం. హోప్స్ లేనా అన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి చూస్తాం, అవునా కదా. అన్ని హోప్స్ ఉన్నాయి, బాగా ఉన్నప్పుడు, గర్వం ఉన్నప్పుడు ఏం చేస్తారండి? కొంతమంది ఎలా ఉంటుంది వారి అహమో వాళ్ళ వాళ్ళ ఉన్నప్పుడు వస్తారా? కాళ్ళ దగ్గరికి వస్తారా? కాళ్ళ బేరానికి వస్తారా? ఎట్లా ఉంటారు? అందితే తల, అందకపోతే కాళ్ళ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ప్రిమని దేవుని బిడ్డలారా, కానీ హోప్స్ ఏమీ లేనప్పుడు, చుట్టూ ఏమీ లేనప్పుడు, పరిస్థితులు అన్ని తారుమారైపోయినప్పుడు అప్పుడు వస్తారు. ఏం చేస్తారంట? ఇది భౌతికంగా కూడా సమాజంలో జరిగేవే. అయితే ఆత్మీయంగా దేవుని బిడ్డలంగా మనం ఎరగవలసింది ఏంటంటే, దేవుని ముందు మనము ఏమి శక్తి లేని వారం, ప్రభువా మా శక్తి దేనికి చాలదయ్యా, నీవే మాకు దిక్కు అని మనము ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రిమని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు, రక్షిస్తాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మన వారి శక్తి మీద ఏమవ్వకూడదంట? ఆధారపడకూడదు. నీ బలం మీద నువ్వు ఎప్పుడు ఆధారపడకూడదు. అందుకనే జ్ఞానియైన సొలొమోను 5వ అధ్యాయంలో ఏమన్నాడు? సామెతల గ్రంథంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచు అన్నాడు. ఏం ఆధారం చేసుకోకూడదు? మన స్వబుద్ధిని కూడా ఏం చేసుకోకూడదంట? ఆధారం చేసుకోవద్దు. నీ బలాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ శక్తిని ఆధారం చేసుకోవద్దు. నువ్వు దేవుని మీద ఏమవ్వాలంట? ఆధారపడాలి, దేవుని మీద డిపెండ్ అయిపోవాలి. చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు ఏది కావాలన్నా, అవునా కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఎదిరించటం బెదిరించటం, లేకపోతే ఇంకా ఏవో చేయటం కావండి. తర్వాత రెక్కలు వచ్చిన తర్వాతే వదిలేసి వెళ్ళిపోవటం. సమాజంలో చాలామందిని చూస్తున్నాం కదా, చాలామందిని పరిస్థితులు అలాగే చూస్తున్నాం కదా. ఈరోజు తల్లిదండ్రులు పట్టించుకోలేని వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. ప్రిమని దేవుని బిడ్డలారా, పిల్లలుగా ఉన్నప్పుడు కంపల్సరీగా వారి తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. ఇంకా వేరే హోపాలకే లేదు, చూసేదాళ్లే. మనందరం దేవుని దృష్టిలో ఎప్పుడు పిల్లలమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరం ఎప్పుడు ఆయన దృష్టిలో పిల్లలమే. ఒకవేళ శారీరకంగా మనకిచ్చిన పిల్లలో ఒక వయసుకు వచ్చేదాకే మన మీద ఆధారపడతారేమో, తర్వాత వారు మన మీద ఆధారపడకుండా వారు చూసుకుంటారేమో, కానీ మనము ఇప్పుడు ఎప్పుడూ కూడా మనము దేవుని దృష్టిలో ఎలాగున్నామంట? పిల్లలంగానే ఉన్నాం. మనం ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన జీవితంలో దేవుని మీదే ఆధారపడాల్సిన వాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను బాగానే ఉన్నాను, నేను ఎదిగిపోయాను, నేను ఒక స్థాయిలోకి వచ్చాను, ఇక నేను దేవుని మీద ఆధారపడాల్సిన పని లేదు అనటానికి ఉందా? అనటానికి ఉండిద్దా? ఎక్కడికి ఎక్కినా కానీ ఏం చేస్తాడండి దేవుడు? నేను పడేయట కింద పడాలనుకుంటే నీకు ఆ కొమ్ములు వచ్చినాయి అనుకో, ఎంతోసేపు పట్టదు పడేయటం, ఎంతోసేపు పట్టదు దించటం. ప్రిమని దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనము దేవుని దృష్టిలో ఎప్పుడు పిల్లలమే. మనం ఎప్పటికీ దేవుని మీద ఏం చేయాల్సిన వారమే, ఆధారపడవలసిన వారమే. దావీదు రాజయ్యుండి కూడా ఆ 3వ కీర్తనలో ఏమంటాడు? యెహోవాయే నాకు. ఏమండి, ఎన్నున్నాయి దావీదుకి ఆధారం చేసుకోవటానికి? సింహాసనం ఉంది, ఏమండి, ఆస్తి ఉంది, బలగం ఉంది, కుటుంబం ఉంది, రాజ్యం ఉంది, అన్నీ దావీదు చేతిలో ఉన్నాయి. దేవుడు దావీదు చేతిలో పెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దావీదు చేతిలో పెట్టాడు. యెరూషలేములో ఒక దేవాలయం, యెరూషలేములో ఒక కోట, యెరూషలేములో ఒక ఇల్లు. అబ్బా, దావీదు యొక్క జీవితం ఎలాగుంది? దేన్నైనా ఆధారం చేసుకున్నాడా? దావీదు అంటాడు, యెహోవాయే నాకు ఆధారం, యెహోవాయే నాకు ఆధారం. ప్రిమని దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడే ఆధారం. ఇప్పుడు యెహోషాపాతు, మా శక్తి చాలదయ్యా వాళ్ళని ఎదిరించడానికి, నీవు మాకు సహాయం చేయాలని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తుంటే యహజీయేలు అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు మీ మీదకు వచ్చే ఆ యొక్క శత్రు సైన్యానికి మీరు ఏం చేయొద్దు? భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు. దేవుడు ఒక మాట చెబుతున్నాడు, మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేనే లేదు. ఆ మాట చదవండి,
amat miruk sar cadawandi. Padi heda wacnam cadawandi. Padi heda wacnam. Ii yuddhamulo. Dewa nggak setotron. Haleluya. Mari orang matar taro. Dewa. Orang matar taro. Ipur manang gua ada yuddhal deru utne kada. Ini ayi desan ki desan ngejalan nih. Yelah cuci paklala ke mana kisar yuddhal nih. Nengi pede. Apunya pura yuddhal deru utam dia. Dewa nggak lalai matar taro ntar hal meh dalem. Ekornya mau mir potla dalsin ini metto ledan dewa udah ntar teh. Mana nih mau seno dosisnya pada dosisnya. Sahi nenonna nene. Enya atna bayil deh atna potar taro. Yesai guru ncerai beri nama ata. Aina jaga dama ada do. Aina kakel bedo. Aina swaram vidu lalo. Biarna beri do. Mari dewa nih pelal lagu ada ide lakshana mandalga. Jaga dama ada do. Kakel bedo. Vidu lalo ada swarama. Mari antuman suara ledan berita leh capan nih. Antuman suara ledan berita leh dekra. Dewa nih stotram. Haleluya. Haleluya. Dewa nih pelal lagi teh. Baru potar, baru Dewa ni kapan gini sepun taro, primer diri belara, Dewa ur karya ni jergis tar, Dewa ur karya ni jergis tar, mana gara kau teman anak gun taro, ikhmana mau Dewa ur kapan gini cecam, Prabu alam sampai ya nana Dewa ur sampai tar, elan tu alam sih menjadi guna bahkan, ni aman deh, lain pun elan di rani bahkan, primer diri belara, ayah, orang nama itu ni dalam asrama adalah itu nato potar itu nara, nirihe itu kengga potar itu nara, ayah. Wah itu mat lada, wah manusia mat sana peradun salikani, wah nur berdaya ya, ah, orang kanup kat kanan je ya, nak aku, ekornu dah lili poye terdikar je ya, kalau ni peradun lain je gordon ta, dewun pelo, si gordo, orang manusia maharalan peradun je ya lekani, ingk beri dewi je gordo, ni biar tu pot lada tu nau, lokas tu lai tu pot lada rende, dewun guru je deli dika berti, dewun ni arakar dika berti, iros dewun ni pelo lama yun de manang gordon je asnamo. Kuni pariyal road lip tu nam, kuni pariyal mana swaram road lu meh dana pertawaan deh gati gati kaya kalau wes tu nam arus tu nam ebe wat erat nam ebe wat jas tu nam, tri dewu ni bida dewu ni pelalau, jagad mandor kaya kalau wes yero vidul lo ar swaram mana pada gordo, iratri dewu di mantau cium tu nam depan mata, mir potlar ansina ni met tamo, ledo dewu de mi paksinga enje bot nara ta, yudhamo sih bot nara. Yudhun dewa udah jastar, ya di tiga jastar dua nih, ane kapan jauh temen manam, ya di tiga ina ane cini, ya di tiga ina ane, zari kincir nih yudhun, primer dewa bilara, visium matran dewa nikin jastar nanta, istar, asirwadam matran nik istar gabati, ane cethik apa kincir mau nengga wonda temen mana, pani, Yehoshafat dewa nik apa kincir sed, pravat dewa dewa matlar tanar mir potlar dalsin pan ledo, dewa udah yudhun zari kincir, nizungga dewa udah zari kincir dandi. Amta mandi syetru ulasde, war rakamunde dewu ur mat gandrun airport jesi, war te yudhun jari ginci. Atar bata, bocchina syetru ulandero, syetru ule uru, wari wari uru thili kunda, wakarna kor putskoni, amdaru cachpoyar. Yehoshafat tar sainyum tu bocche padi gubatikunna wado kardgoda, leder, batikunna wado kardgoda leder. Inka చెప్పాలి అంటే వారి శవముల మీద బంగారము ఆభరణాలు ఇగో వారు తెచ్చుకున్న వారి దగ్గర చాలా ఆయొక్క కొల్ల సొమ్ము వారి మీద పడి ఉన్నది ఆయొక్క ఎస్ ఆయొక్క యోధా వారందరూ ఆయొక్క కొల్ల సొమ్ము అంతా ఆ వారి శవాల దగ్గర ఉన్న ఆయొక్క కొల్ల సొమ్ము అంతా తీసుకొని ప్రిమణ దేవుడి నాలుగవ రోజు అక్కడికి వచ్చారంట బెరాకా లోయలోనికి వచ్చి ఇదిగో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారందరూ కూడా దేవునికి ఏం చేశారంట కృతజ్ఞత స్తుతులు చెల్లించారు అందుకే బెరాకా అనగా స్తుతి ఆశీర్వాదం ప్రిమణ దేవుడిలారా ఇప్పుడు యెహోషాపాత్కి యెహోషాపాత్ తో ఉన్న యోధా వారందరికీ దేవుడు ఏమ ఇచ్చాడంట ఆశీర్వాదం ఇచ్చాడు విజయము ఇచ్చాడు భౌతికమైన విజయము ఇచ్చాడు ఆధ్యాత్మికమైన విజయం ఇచ్చాడు అలాగే భౌతికమైన ఆశీర్వాదం కూడా ఇచ్చాడు ధనం ఇచ్చాడు ఆక వెండి బంగారాలను ఇచ్చాడు వారు కొల్ల సొమ్ము అంతా కూడా వీరు దోచుకోగలిగారు అక్కడ ఎవరు బతికలేరు అవంతా వీరు తీసుకోగలిగారు ప్రిమణ దేవుడిలారా అలాగే శత్రువు మీద ఏమ ఇచ్చాడంటే విజయాన్ని కూడా ఇచ్చాడు మన జీవితంలో కూడా ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా భౌతికమైన ఆశీర్వాదం ఇస్తాడు అలాగే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదము శత్రువైన అపవాదివు మీద కూడా మనకి ఏమ ఇస్తాడన్న దేవుడు విజయం ఇస్తాడు ఇంకొక మాట చెప్తున్నాను ఆశీర్వాదం అంటే నిజమైన ఆశీర్వాదం అంటే ఎప్పుడు శత్రు మీద ఏం వందటం అంట
విజయం పొందటమే. ఎవరు మన శత్రువు? ఎవరంటండి? అపవాది. అపవాది మీద దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? విజయం ఇస్తాడు. విజయం నిజమైన ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెరాక అనగా ఆశీర్వాదం. మూలవాక్యం నేను మరలా చెప్తున్నాను, దేశంలో ఆశీర్వాదాన్ని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదించాలని కోరుకున్నాను. ఈ రాత్రి నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకునే వ్యక్తివైతే ఆయన పాదాల దగ్గర మోకరించు. ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నా కుటుంబానికి నీ ఆశీర్వాదం కావాలి. ప్రభువా అయ్యా, నన్ను ఆశీర్వదించు. ఈ రాత్రి భౌతికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని రీతులుగా హృదయంలో ఒకవేళ సమాధానం లేదా, నెమ్మది లేదా, ఒకవేళ నీ హృదయంలో శాంతి లేదా, ఇదిగో నీ హృదయంలో సంతృప్తి లేదా, ఈ రాత్రి ఒకవేళ నిజమైన ఆశీర్వాదం నీకు కొదువుగా ఉందేమో, ఒకవేళ భౌతికమైన ఆశీర్వాదం కూడా నీ జీవితంలో కొదువుగా ఉందేమో, ఈ రాత్రి ఆశీర్వదించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రాత్రి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం.